ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కథ ఎట్టకేలకు సుఖాంతమైంది పదిహేడు రోజుల తర్వాత సొరంగం నుంచి నలభై ఒక్క మంది కార్మికులు సురక్షితంగా బయటకొచ్చారు చివరి క్షణంలో అడ్డంకులు తొలగించిన రాఠోల్ మైనర్లు కార్మికులు బయటకు రావడంలో కీలక పాత్ర పోషించారు కార్మికులు సురక్షితంగా బయటపడటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ఉత్తరకాశీలో పదిహేడు రోజులుగా సొరంగంలోనే గడిపిన నలభై ఒక్క మంది కార్మికులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు భారీ యంత్రాలు మొరాయించడం సహా సాంకేతిక నిపుణుల ప్రయత్నాలు సైతం విఫలమైనప్పటికీ నిపుణులైన ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు చాకచక్యంగా చిన్నపాటి పనిముట్లతోనే ఆ పనిని పూర్తి చేశారు ఉత్తరాఖండ్లో చారుదాం రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్కేరా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో నలభై ఒక్క మంది ఈ నెల పన్నెండున అందులో చిక్కుకుపోయారు యావత్ దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలు విదేశీ నిపుణుల పర్యవేక్షణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి స్వరంగానికి ఒక పక్క పని పూర్తి కాకపోవడం రెండో వైపు నుంచి రావాలంటే దాదాపు అరవై మీటర్ల పొడవున శిథిలాలు అడ్డుగా ఉండగా ఎలా ముందడుగు వేయాలనేది అధికార యంత్రాంగానికి సవాల్గా మారింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బీఆర్ఓ సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగం జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సిబ్బంది రంగంలో దిగి వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపు మార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టాక చివరిలో ఎదురైంది దాదాపు పన్నెండు మీటర్ల మేర ఇంకా తవ్వాల్సిన సమయంలో ఇరవై ఐదు టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి మొక్కలై ఆశలపై నీళ్లు జల్లింది నానా తంటాలు పడి దానిని తొలగించినా పనులకు మళ్లీ అడ్డంకులు ఎదురై సహనాన్ని పరీక్షించాయి చివరకు ర్యాట్ హోల్ ద్వారా బొగ్గును బయటకు తీసుకువచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక పరిస్థితి ఒక్కసారిగా సానుకూలంగా మారింది చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్న వాటిని వారు విజయవంతంగా తొలగించారు వీరు కొన్ని చిన్న చిన్న పనిముట్ల సాయంతో సోమవారం నుంచి తవ్వకం ప్రారంభించి మంగళవారం సాయంత్రానికి పని పూర్తి చేశారు గొట్టపు మార్గం సిద్దం కాగా దాని నుంచి సహాయక బృందాలు కిందికి దిగి ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు ఫలితంగా సొరంగం వద్ద ఆనందం వెల్లివిరిసింది

అలు పెరగకుండా తమ కోసం పనిచేసిన యంత్రాంగాన్ని అధికారుల్ని క్షేమ సమాచారం కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యుల్ని చూసి కార్మికులు ఉద్వేగానికి లోనయ్యారు ఘటనా స్థలంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులు తమకు పూలమాలలు వేసి భుజం తట్టి క్షేమ సమాచారాన్ని ఆరా తీసినప్పుడు కొందరు కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు వారికి పాదాభివందనం చేసి చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు తర్వాత కార్మికులను వైద్య చికిత్సకు తరలించారు ఆహారం పానీయాలు ఔషధాలు లభ్యం కావడం నిరంతర వైద్య నిపుణులు సలహాలు ఇవ్వడం వల్ల కార్మికుల్లో చాలా మంది ఆరోగ్యంగానే కనిపించారు రోజుల తరబడి సొరంగంలోనే ఉండడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితిని రెండు మూడు రోజులు క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విధాలా బాగున్నారని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపనున్నారు ఎవరి పరిస్థితి ప్రమాదకరంగా లేదని సీఎం ధామి ధృవీకరించారు